చెన్నై చిన్నది సమంతాను నమ్మినోళ్ళే మోసం చేశారట. తాను బాగా నమ్మిన వాళ్ళే తనను మోసం చేయడంతో సమంత కూడా మోసాన్ని తట్టుకోలేకపోయిందట. మరి సమంత ఎవరి చేతిలో మోసపోయింది, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ప్రతి హీరోయిన్ కు ఓ టీం ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత టీంలో కూడా ఐదుగురు ఉంటారు. వీరిలో కొందరు ముంబైకి చెందిన బ్యాచ్ ఉన్నారట. వీళ్ళందరినీ సమంత ఇటీవల మార్చేసిందట. ఇటీవల సమంత డైమండ్ రింగ్ పోయింది. ఆ రింగ్ ఎప్పుడు సమంత చేతికే ఉంటుంది. షూటింగ్కి వెళ్లే ముందు కార్ వ్యాన్లో ఆ ఉంగరం ఉంచి మళ్లీ వచ్చాక వేలుపు తొడుక్కునేది. అలాంటి ఉంగరం ఓ రోజు సడన్గా మాయమైందట. దానిని తన టీంలో వారి ఎవరో కాజేసి ఉంటారని సమంత నమ్మకం. సమంత తన టీం మెంబర్స్ను చాలా బాగా చూసుకుంటుందట. షూటింగ్లో ఉన్నన్ని రోజులు నిర్మాతల నుండి బేటాలు ఇప్పించడం దగ్గర నుండి తాను అదనంగా వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం, జీతాల విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకునేదట. తాను ఎంత బాగా చూసుకున్నా వారు ఆమెను మోసం చేయడంతో సహించలేకపోయిందట. వారికి బట్టలకైతే కొదవలేకుండా చూసుకునేదట. సమంత ఎప్పుడు షాపింగ్ చేసినా తన టీం కోసం ఏదో ఒకటి తీసుకొచ్చేదట. ఇంతలా చూసుకుంటుంటే ఉంగరాన్ని కాజేయడమేమిటి? అందుకే సమంత మనస్తాపానికి గురైనట్టు సమాచారం. దీంతో వీరందరినీ ఉద్యోగాల నుంచి పీకేసిందట. ఒక్క డ్రైవర్ను మినహా మిగిలిన వారందరినీ తొలగించిందని తెలుస్తోంది. పాపం సమంతకు ఉంగరం పోయిందనే బాధ కంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారనే బాధ ఎక్కువగా ఉందట.